వెల్కమ్ టు టీవీ 11 న్యూస్. హైదరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి హ్యావ్ టేకెన్ అప్ ద ఛాలెంజ్ టు వైప్ అవుట్ సైకెడెలిక్ డ్రగ్స్ లైక్ గాంజా ఫ్రమ్ ద సిటీ బై టేకింగ్ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ డ్రగ్ పెగ్లర్స్ ఇన్ హైదరాబాద్. ది యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అండ్ కాలాపత్ర పోలీస్ రేడెడ్ వన్ ఆఫ్ జాఫర్ ఖాన్స్ హౌసెస్ ఇన్ ద ఖాజా పహాడీ ఏరియా, సీజింగ్ 56 బాక్సెస్ ఆఫ్ ఈ సిగరెట్స్ అండ్ అరెస్టింగ్ 3 పీపుల్. Hyderabad police has rolled up its sleeves, put on its work boots and has become absolutely serious about wiping out the drug peddlers and the increasing crime rates from the city by conducting raids more frequently and also taking strict legal action against the troublemakers. Let's take a look at this report by TV11, and if you haven't already, then please subscribe to TV11 News Live on YouTube. Hit like and comment on this video so that you never miss any updates from TV11 News. You can now also follow TV11 News Live on Facebook, Instagram and Twitter. డబ్బాల వరకు తెప్పించి అమ్ముతుండు. ఈచ్ డబ్బాలో 10 సిగరెట్లు చొప్పున ఉన్నవి. ఈ సిగరెట్ కూడా ఛార్జింగ్ పెట్టుకొని మినిమం ఒక సిగరెట్ని మనం ఒక 1 మినిట్లో యూజ్ చేస్తే, ఇది ఈ సిగరెట్ని 7,000 టైమ్స్ తాగడానికి అది యూస్ఫుల్ అవుతుంది. ఇది మ్యాక్సిమం పిల్లలు, ఎవరైతే మైనర్ పిల్లలు కానీ అమాయకులు కానీ తెలియని వాళ్ళు దీన్ని పర్చేజ్ చేసేలా వీళ్ళు వాళ్ళతోటి ముమాయికమై మంచి మాటలు చెప్పి వాళ్ళకి అప్పచెప్పి అది అలవాటుగా చేసిన తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్ గంజాయి కూడా అలవాటు చేసే పరిస్థితి ఉంటుంది. ఈ సిగరెట్కి అలవాటు పడ్డ పిల్లలు, ఇది నికోటిన్ ప్రోడక్ట్ ఉంటుంది, ఈ సిగరెట్ బ్యానడ్. ఇది ఎవరైనా కనుక యూజ్ చేసినట్లయితే మినిమం 7 ఇయర్స్ బిలో పనిష్మెంట్ ఉంటుంది. మరియు ఎవరు ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం కానీ, నిల్వ చేయడం కానీ, అమ్మడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా సెక్షన్ 4 ప్రకారంగా నిషిద్ధం. సెక్షన్ 7 ప్రకారంగా పనిష్మెంట్ ఉంటుంది. ఎవరైనా మైనర్ పిల్లలకు కనుక విక్రయించినట్లయితే 77 జేజే యాక్ట్ కింద కూడా పనిషబుల్, మినిమం 7 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అంతేకాకుండా ఫైన్ కూడా 5 లాక్స్ వరకు ఫైన్ ఉంటుంది. ఇతను గత 5 వారాల నుంచి, సుమారు 50 డేస్ నుంచి ఈ వ్యాపారం చేస్తున్నట్టుగా చెప్తుండ్రు. ఇతను కొంతమంది యువకుల్ని వాళ్ళ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ తీసుకొని ట్రాన్సాక్షన్ కూడా ఫోన్ ద్వారానే నడిపిస్తూ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ని ఫోన్ వాట్సాప్ గ్రూప్ ద్వారాగా ఇతను వాట్సాప్ గ్రూప్లో ఇతను తెప్పించినటువంటి ఐటమ్స్ యొక్క బ్రాండ్ పేర్లు మెన్షన్ చేస్తూ వాటి కాస్ట్ మెన్షన్ చేస్తూ పంపిస్తుంటాడు. వాళ్ళు పిల్లలకు కూడా అవసరమైనటువంటి ప్రోడక్ట్ వాళ్ళు ఓకే చేసి ఇతనికి ట్రాన్సాక్షన్ అమౌంట్ త్రూ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ద్వారా చేస్తూ ఉంటారు. ఇతను వాళ్ళకి లొకేషన్ చెప్పిన వెంటనే వాళ్ళ లొకేషన్కి ఇతను వెళ్ళి ఈ ప్రోడక్ట్ని అందిస్తూ చెప్తూ ఉంటాడు. ఇలా అందరు పిల్లల్ని ఇలా ఎరగేసి పిల్లల జీవితాలని నాశనం చేస్తూ ఈ ప్రోడక్ట్ని అమ్ముతూ, ఈ నిషిద్ధమైనటువంటి ప్రోడక్ట్ని అమ్ముతున్నటువంటి ఇతను లాంటి వాళ్ళు చాలామంది వ్యవస్థలో ఉన్నారు. వీళ్ళందరికీ చట్టప్రకారంగా FIR బుక్ చేసి చట్టప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు.